హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము అవేన్ అవిన్ అయితే హెల్మెట్ అని చెప్పేసి థర్డ్ వీక్ సంబంధించి. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. కాకపోతే నాకు చిన్నపాటి డౌట్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ అవేన్ అవిన్ హెల్మెట్ అవ్వడానికి గల కారణము మనం ఓటేసి తనకు లీస్ట్ ఓటింగ్ తోటి హెల్మినేట్ అయిపోయిందా, లేకుంటే బిగ్ బాస్ని అంతగా తిరగడంతో, సో బిగ్ బాస్కి కోపం వచ్చి బయటికి పంపించిన అనేది నాకైతే డౌట్ అనమాట. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ వీక్ చూసినప్పుడు ఓటింగ్ ప్రకారం ఇక్కడ ఆదిత్య అనుకున్నాము. కాకపోతే మరి మనడేం ఆలోచించిండో, మనం ఆలోచనకు తన ఆలోచనకు కొంచెం తేడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా. సో తనకి ఇష్టమైన కంటెస్టెంట్స్ని ఖచ్చితంగా హౌస్లో ఉంచుకుంటాడు, వద్దని గుంతలను పంపించే ప్రయత్నం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి సెకండ్ వీక్లో కూడా అదే ప్రయత్నం చేసిండు, సక్సెస్ఫుల్గా తను అనుకునేది చేసిండు. బట్ ఈ థర్డ్ వీక్ వచ్చేసరికి మనం ఏదో అనుకున్నామో తను కూడా అదే అనుకొని ఇక్కడ సింక్ అవ్వడంతో నాకు డౌట్ వచ్చింది. సో ఇక్కడ అభిన్ అవిన్ అక్కడ బిగ్ బాస్ని అనుకుంటే బేబీ తన నుంచే ప్రయత్నం చేసేవాడు అని అయితే నాకు అనిపించండి అనమాట. మరి మీరేమనుకుంటున్నారో అదైతే కింద కామెంట్ చేయండి. ఇక మనం ఈరోజు సండే ఎపిసోడ్ గురించి మనం ఏంగా మాట్లాడుకుంటే, సో 8 మెంబర్స్ ఉన్నారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన పర్సన్ గురించి ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి మళ్ళీ కొత్తగా చెప్పుకోవడం అంటే కొంచెం చిత్రంగా అనిపిస్తుంది. కాకపోతే సో యాజ్ యూజువల్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చెప్పుకుందాం. అలానే నాకు అనిపించింది మెయిన్గా కొంచెము, అంటే నాకే అనిపిస్తుందా లేకుంటే మీకు కూడా ఇలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. విష్ణుప్రియ ఎక్కువైతే ఇంట్రెస్ట్ అయితే బాగా చూపిస్తుంది. ఎవరి మీద అంటే పృథ్వీ పైన బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో అటు సైడ్ నుంచి ఆ రెస్పాన్స్ వస్తుందా రాదేమో నాకైతే డౌటే ఉండే అనమాట. బట్ తన దగ్గర నుంచి అయితే చాలా పాజిటివిటీ ఉంది, అలానే ఇంకా కొంచెం మూవ్ అవుదామని చూస్తుంది. బట్ అక్కడి నుంచి అంత లేదు. ఇంకోటి ఏంటంటే తన కాంపిటీషన్ కూడా ఉంది యష్మి గౌడ రూపంలో అనమాట. సో ఇక్కడ మనోడు ఏంటంటే నారీ నారి నడమ మూడ మురారి లెక్క ఉంది మనోని పరిస్థితి. ఏది కూడా కరెక్ట్ ఓపెన్గా చెప్పలేకపోతుండు, కొన్ని కొన్నిసార్లు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. ఇప్పుడు యష్మి కూడా ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే చెప్పింది అనమాట, ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేకపోతుంది సార్ అని చెప్పేసి. మరి ఏం జరుగుతుంది బిగ్ బాస్ అంటే, నాకేం వరకు చూసేది మీరు గారా, మీరే కదా, మరి నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటాడు కావచ్చు. మరి అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఈ ట్రయాంగిల్ డాష్లో, మీరు చెప్పండి. సో ఇక మనము ఈరోజు ఎపిసోడ్ గురించి మెనుగా మాట్లాడుతుంది. బిఫోర్ దట్ ఏంటంటే, నేను చేసే వీడియోస్ మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం చిన్నగానే. సో డైరెక్ట్ నిన్న సాటర్డే ఎపిసోడ్లో జస్ట్ మనకు ఎక్కువ టైం మొత్తానికి ఇక్కడ వార్నింగ్ ఇవ్వడము, సో వాళ్ళు చేసిన మిస్టేక్స్ అనేది ఈ సెకండ్ వీక్లో ఎక్కువ ఉంది అనమాట. థర్డ్ వీక్లో ఎక్కువ ఉండడంతో వాళ్ళకు క్లాస్ పీకడంతో సరిపోయింది అనమాట. సో అందుకనే నిన్నటి ఎపిసోడ్లో ఎవరిని సేవ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ క్లాస్ పీక్ ఉంటాయి, సేవ్ చేయాలంటే ప్రోగ్రామ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళకు రన్ టైం అది ఖచ్చితంగా కొన్ని అది డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మిగతా టైంకి వేరే స్లాట్స్ ఉంటాయని ఆలోచన ప్రకారం కావచ్చు. బట్ ఎక్కువసేపు అయితే నేను ఎపిసోడ్ ఓన్లీ ఈ వార్నింగ్ తోటి సరిపెట్టేసాను. బట్ ఈరోజు ఎపిసోడ్ మొత్తానికి ఎలిమినేషన్స్ నుంచి ముందు ఎవరెవరు సేవ్ అవుతారు అనేసి చూపించాను అనమాట. సో డైరెక్ట్ నాకు సార్ రావడం ఆలస్యం. ఫస్ట్ అయితే ఒక నామినేషన్, అంటే ఎవరైతే నామినేషన్ ఉందో వాళ్ళని సేవ్ చేసింది అనమాట. సో 8 నామినేషన్స్ ఉంటారు కాబట్టి ఒక వర్టికల్ ఫ్రేమ్స్ ఉంటాయి అనమాట. సో వర్టికల్ ఫ్రేమ్లో ఒకవైపు శాండ్ ఉంటుంది, ఇంకోవైపు సేఫ్ ఆర్ అన్సేఫ్ అని ఉంటుంది అనమాట. సో అందులో ఎవరి పేరు చెప్తారో వాళ్ళు వచ్చేసి ఆ ఫ్రేమ్ని అప్పండ్ అని అనమాట. సో పైన ఉన్నప్పుడు దాన్ని, సో వర్టికల్ దాన్ని కిందికి పైకి అంటే సో కిందికి నుంచి తిప్పేయాలన్నమాట. తిప్పేస్తే అది ఎవరికి ఒక అక్కడ శాండ్ అనేది కిందికి వచ్చేస్తే పైన అన్సేఫ్ సేఫ్ ఉంటుంది అనమాట. సో ఈ దాంట్లో ఈ ప్రాసెస్లో సేఫ్ అయింది సీత అండ్ ప్రేరణ. సో వీళ్ళిద్దరు అయితే ఫస్ట్ సేవింగ్లో వీళ్ళిద్దరు సేవ్ అయిపోయారు అనమాట. సో తర్వాతకి కామన్గా సండే అంటే ఫండే కాబట్టి డిఫరెంట్గా కొన్ని ఫనీ టాస్క్లు ఉంటాయి అనమాట. అప్పుడప్పుడు కొన్ని పజిల్స్ లెక్క ఉంటాయి, కొన్ని డ్యాన్స్ రిలేటెడ్ కొన్ని టాస్క్లు ఉంటాయి. అలానే అప్పుడప్పుడు కొంచెం ఏంద్ర బాబు ఈ కన్ఫ్యూజన్లో పెట్టిన బిగ్ బాస్ అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటి టాస్క్ కూడా ఇస్తారు అనమాట. సో అలాంటి టాస్కే ఇక్కడ సెట్ అండ్ కట్ అని చెప్పేసి. సో దీని కాన్సెప్ట్ ఏంటంటే, సో నాకు సార్ ఒక కంటెస్టెంట్ పేరు చెప్తారు. సో తనకు ఫ్రెండ్స్ అయినటువంటి ఇద్దరు పేర్లలో ఒకరు ఎవరు సెట్ అయ్యారు ఈ వీక్, ఇంకొకరు ఎవరు నీకు కట్ చెప్పాలనుకుంటున్నావో దాని బేసిస్ మీద సో అక్కడ లవ్ సింబల్స్ ఉంటాయి అనమాట, హార్ట్ సింబల్స్ ఉంటాయి అనమాట. సో అవి బ్రేక్ చేయాలి, కట్ అన్న వాళ్ళకు బ్రేక్ చేయాలి, సెట్ అన్న వాళ్ళకు అక్కడ హార్ట్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ నిఖిల్ చెప్తే, నిఖిల్ ఏమో ఆ పృథ్వీకి సెట్ ఇచ్చిండు, సోనియాకు కట్టించింది అనమాట. సో పృథ్వీకి ఎందుకంటే సో మాట వింటాడు, ఏం చెప్పినా కూడా అర్థం చేసుకుంటాడు సార్, కొంచెం ఓపికతో ఉంటాడు వాడు అని చెప్పేసి చెప్పిండు. అలానే సోనియాకి ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం ఫ్లోలో ఇష్టంనట్టు మాట్లాడుతుంది, అప్పుడప్పుడు తన టంగ్కి ఇక్కడ కూడా అడ్డు అదుపు లేకుండా పోతుంది సార్ అని చెప్పేసి ఇక్కడ నిఖిల్ సోనియా గురించి చెప్పిన అనమాట. అలానే నెక్స్ట్ సీత వచ్చింది. సో సీత వచ్చేసినాక సెట్ ఏమో నైనిక, అలానే కట్ వచ్చేసి విష్ణు అనమాట. సో నయనిక ఎందుకంటే అన్నీ అర్థం చేసుకుంటుంది సార్ అని చెప్పేసి చెప్పింది. అలానే సో ఈ మధ్యలో కొంచెం అర్థం చేసుకోవట్లేదు, సో అప్పుడప్పుడు తన ఒపీనియన్ ఉన్న నా ఒపీనియన్ ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేనట్టు ఇక్కడ చెప్పింది. బట్ ఇది జస్ట్
ఫన్నీ వేల్ అని ఉందన్నమాట. నెక్స్ట్ మణికంఠ, మణికంఠ సెట్ వచ్చేసి సోనియా, అండ్ కట్ వచ్చేసి నిఖిల్. సో సోనియా ఎందుకు సెట్ అంటే, సో తప్పు చేసిన ప్రతిసారి కూడా మనోడికి దగ్గర తీసుకొని ఇది కాదురా, ఇది రైటు, ఇది తప్పు, ఈ విధంగా తనకు చెప్తుందట. నాకైతే మరి అది ఎక్కడ కనవాలే, కాకపోతే కొంచెం ఉండే అదేమో మరి మీరు కూడా చెప్పండి. కట్టు నిఖిల్ ఎందుకని చెప్తే, సో మనోడు నాకు ఈ ఎక్టాస్క్లో చాలా అగ్రెసివ్గా ఆడిండు, సేమ్ టైం ఏంటంటే నాకు సపోర్ట్ చేస్తాడంటే కరెక్ట్ చేస్తాం అనుకున్నా, బట్ నాకు సపోర్ట్ చేయనట్టే అనిపించింది సార్ అన్నప్పుడు నాకు సరే కూడా మాట చెప్పిండు. ఇప్పుడు నీది వేరే క్లాను, ఆయన వేరే క్లాను, ఆ క్లాన్కి ఆయన చీఫ్, సో తన క్లాన్ తన గెలవాలనుకుంటాడు కానీ నీకు సపోర్ట్ చేస్తాడు ఆయన అని చెప్పేసి అన్నాడు. కరెక్ట్ కదా, ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్లాన్స్కి వెళ్ళినప్పుడు ఎవరి క్లాన్ వాళ్ళే గెలవాలనుకుంటారు కానీ, సో వాడు నా దోస్తుగాడు కాబట్టి ఆ క్లాన్ వాడు గెలవాలని చెప్పేసి మన క్లాన్ అయితే ముంచాడు కదా. సో ఇది మనకంటే కొంచెం చూసుకోవాలి. సో నెక్స్ట్ నబీల్. సో సెట్ ఏమో ఆదిత్య, సో లైక్ ఏ బ్రదర్ అన్నమాట. ఏం చెప్పినా కూడా నాకైనా మిస్టేక్స్ చేసినా కూడా నన్ను కరెక్ట్ చేయడానికి నాకు అప్పుడప్పుడు నాకు వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తారని చెప్పేసి అన్నాడు. సో నెక్స్ట్ కట్ ఏంటంటే, నైన్క ఈ మధ్యలో ఎందుకో సార్ మరి డిఫరెంట్ డిఫరెంట్ క్లాన్ అవడంతో, సో అప్పుడు లాస్ట్ వీక్ సేమ్ క్లాన్లో ఉన్నప్పుడు మేము మంచిగానే మంచిగా మాట్లాడుకుంటుండేది, బట్ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ క్లాన్ అవడంతో ఏమో మరి మా మధ్యలో మాట్లాడేది కొంచెం తగ్గినాయి సార్ అని చెప్పేసి చెప్పింది అనమాట, చెప్పిండు. సారీ. నెక్స్ట్ విష్ణుప్రియ. సో సీత, సో సీత ఎందుకంటే కుకింగ్ లైక్ ఇంటి దగ్గర తిన్నట్టే చాలా మంచిగా కుకింగ్ చేస్తారని తనతో చాలా జాబీలుగా ఉంటాను చెప్పేసి అని. నెక్స్ట్ పృథ్వీ ఎందుకంటే ఇంకా సెట్ అవ్వలేదు సార్, చెప్పినా కదా ముందొకటి వీళ్ళిద్దాం సంథింగ్ సంథింగ్ అని చెప్పేసి, ఓ సంథింగ్ సంథింగ్ గురించి మాట్లాడుతుంది, ఇంకేం సెట్ అవ్వలేదు సార్, ఇంకా మాటల వరకే ఉన్నాం మేమని అంటుంది. ఆమెకు ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. అసలు ఈరోజు ఎపిసోడ్ చూస్తే మెయిన్గా ఈవెన్ మనకు వీకెండ్ వచ్చిన ప్రతిసారి కూడా, సో సాటర్డే వచ్చినప్పుడు బిగ్ బాస్ అన్నప్పుడు మనకు సాటర్డే నాకు సార్ వచ్చేసినప్పుడు కామన్గా ఆ వీక్లో వచ్చిన మిస్టేక్స్ గురించి నాకు సార్ మాట్లాడడం ఒక అయితే, సో ఇక్కడ విష్ణుప్రియ చేసే జోక్స్ అయితేనేమి, ఆ మాట్లాడే ఆ పద్ధతి అయితేనేమి చాలా ఫన్నీగా ఉంటుంది. సో అంతసేపు సీరియస్గా ఉన్న ఆ అట్మాస్ఫియర్ మొత్తము ఒకసారి ఫన్నీ వేలో మొత్తానికి మూడు ఫన్నీలో మొత్తం కలిసిపోతుంది అన్నమాట, చాలా మంచిగా ఉంది. ఒక్కోసారి విష్ణుప్రియ అప్పుడప్పుడు నవ్వుతుంది, ఆ ఏం నవ్వురా బాబు అనేసి నాకు సార్ కూడా చాలాసార్లు రియాక్షన్ ఇచ్చేసింది అనమాట, ఏ ఏం నవ్వుతున్నావు అని చెప్పేసి. సో ఇది విష్ణుప్రియ గురించి. నెక్స్ట్ వచ్చేసి నయనిక. సో నయనికకు సెట్ వచ్చేసి సీత, సో తనతో అన్నీ షేర్ చేసుకుంటా సార్, ఏదన్నా నాకు ఇబ్బంది వచ్చినా ఎలా ఉన్నప్పుడు నేను తనతో షేర్ చేసుకుంటాను చెప్పేసి. కట్ నిఖిల్ అన్నమాట. సో ఎందుకంటే తనతోటి ప్రతిదీ కూడా షేర్ చేసుకోలేను, కొన్ని కొన్ని షేర్ చేసుకుంటాను చెప్పేసి అన్నప్పుడు, ఎందుకు అన్నీ ఎందుకు షేర్ చేసుకో, కొన్ని కొన్ని ఎందుకు షేర్ చేసుకుంటావు అన్నప్పుడు, సార్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళు తనకు నిఖిల్కు చాలా క్లోజ్ సార్, సో అలాంటి వాళ్ళ గురించి తనతో షేర్ చేసుకోలేను కదా, షేర్ చేసుకుని కూడా అక్కడ అంత వర్త్ ఏముండదని చెప్పింది అన్నమాట. సో మీకు అర్థమైందా తనకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరనేది, ఎవరి గురించి మాట్లాడుతుందని చెప్పేసి అని చెప్పమంటారా, సోనియా గురించి అనమాట. నెక్స్ట్ ప్రేరణ. సో ప్రేరణ వచ్చేసి యష్మి కట్. సో ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి ఆమె రాయణంగా, సార్ నా ఫస్ట్ వీక్ నన్ను నామినేట్ చేసింది, సార్ మా మధ్యలో ఫ్రెండ్షిప్ ఏదైతే నా ఫ్రెండే కదా అని చెప్పింది సార్, అందుకనే ఇప్పుడు ఇరికిస్తున్నా సార్ అని చెప్పేసింది. అలానే అబ్బాయి ఎందుకంటే గేమ్ లెవెల్ చాలా కామ్గా ఉండేలా చేశాడు సార్ అని చెప్పిస్తున్నాడు. కాకపోతే ఏంటంటే తన అందరినీ కామ్ తను చేసుకుంటూ మనడు ఆ కోపాన్ని ప్రదర్శించి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ పృథ్వీ. సో విష్ణు ఎందుకంటే కట్, విష్ణు కట్ ఎందుకంటే ఇంతకు నన్ను కట్ చేసింది కాబట్టి నేను కట్ చేసిన సార్ అని చెప్పేసి అన్నాడు. సో యష్మి గురించి ఎందుకంటే ఇక్కడ సెట్ అని పెట్టిండు, బట్ ఇక్కడ రీజన్ ఏం చెప్పలేదు సార్, వేరే ఆప్షన్ లేదన్నట్టు మాట్లాడాడు. కాకపోతే ఇక్కడ మనం ఎక్కియనికే ఇక్కడ విష్ణు అండ్ యష్మిని పెట్టిండు అనమాట, ఎందుకంటే చెప్పాను కదా ఇంతమందుకు నారీ నారీ నడమంబు రారన్నట్టు ఇక్కడ పృథ్వీ సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ విష్ణుకి ఇస్తే ఈమె ఫీల్ అయ్యేటట్టు ఉంది, ఈమెకి ఇస్తే ఆమె ఫీల్ అయ్యేటట్టు ఉంది అనమాట. మరొకటి ఏంటంటే ఎక్కడో పుట్టుమచ్చతో పుట్టినట్టు అని చెప్పేసి ఇంతకు ఈ ఎపిసోడ్లో విష్ణుప్రియ కూడా ఉంటుంది, వాళ్ళకి అదృష్టం ఉంది మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి. సో నాకైతే అది అనిపించింది అనమాట వాళ్ళ మధ్యలో. సో కావాలని చెప్పేసి బిగ్ నాకు సార్ అయితే వీళ్ళిద్దరిని అక్కడ సెట్ కట్లో పెట్టించిండు. సో నెక్స్ట్ సోనియా. సోనియా వచ్చేసి అబ్బాయి పేరు చెప్పింది అనమాట. సో కట్టి చెప్పింది అబ్బాయికి, ఎందుకంటే వానికి ఆ మెచ్యూరిటీ ఉంది సార్, ఏ టాస్క్ ఏ విధంగా ఆడాలి వాడిని వాడు చూసుకునే సిచ్యువేషన్లో వాడుతున్నాడు. కాకపోతే మరికంటకు ఇక్కడ నా ప్రజెన్స్ నా గైడెన్స్ అవసరం అని చెప్పేసి అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సోనియాకు ప్రతి ఒక్కరు ఇప్పుడు సోనియా లేకుంటే అసలు కొందరు హౌస్లో ఉండలేకపోయినట్టు, సోనియా ప్రజెన్స్ సోనియా గైడెన్స్ లేకపోతే వాళ్ళు బతకలేరు అన్నట్టు, బిగ్ బాస్లో వాళ్ళు సర్వే అవ్వలేరు అన్నట్టు చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, సెకండ్ క్లాన్ ఇప్పుడు మనకు లాస్ట్ వీక్లో ఇక్కడ అభయ్ క్లాన్ అయితేనేమి ఇక్కడ నిఖిల్ క్లాన్ అప్పుడు, సో వీళ్ళ కంటే హౌస్ మేట్స్ ఉన్న వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి ఏ క్లాన్లకు వెళ్ళాలనేది వాళ్ళ ఓన్ డిసిషను.
సో ఆ టైంలో కూడా, సో సోనియా నువ్వు ఏ క్లాన్కి వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పేసినాక రీజన్ చెప్పమన్నప్పుడు, సార్ నేను నిఖిల్ క్లాన్కి వెళ్తాను అని చెప్పేసి అన్నది. తర్వాతకి సో ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే, సార్ నేను వాడి క్లాన్కి వెళ్ళాలి సార్, వానికి గైడెన్స్ అనేది మ్యాటర్స్ సార్ అని చెప్పేసి అంటుంది. అంటే అందరినీ ఏమీ మొత్తం బిగ్ బాస్, ఒక చిన్నపాటి బిగ్ బాస్ లెక్క ఫీల్ అవుతుంది నాకు ఎందుకో అనిపించింది సోనియా గురించి. మరి ఇంత బాగా చెప్పేది తన ఆట ఇక్కడ కనబడతలేదు. ఆడకాడక ఆడుతుంది, ఎక్కడెక్కడో దెబ్బలు తగిలించుకొని ఎమ్మటి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. అదృశ్యం అనేది బాగుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఇప్పుడు రెడ్ ఎగ్ దొరకడము ఈ ప్రభావతి టాస్క్లో, ఆ ఎగ్స్ కలెక్ట్ చేయడంలో ఇక్కడ చాలామంది బాగా ఆడినప్పటికీ ఎవరికి ఇవ్వకుండా మనోడికి ఎందుకు ఇచ్చింది, ఇక్కడ ఈమెకి ఎందుకు ఇచ్చింది నీకు అంటే, సో వాళ్ళ మధ్యలో ఆ ర్యాప్ ఉంది కొంచెం ఇంకా మోర్ దెన్ ఫ్రెండ్స్ లెక్క ఉంటున్నారు కాబట్టి అక్కడ అది వర్కౌట్ అయింది కాబట్టి ఇక్కడ సోనియాకు ఇచ్చింది. కాకపోతే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈమె పర్ఫార్మెన్స్ చాలా లో ఉంది, ఎఫర్ట్స్ కూడా తక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ ఆ రిలేషన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అదేదో అదృష్ట కొద్ది ఈమెకు అన్నీ వర్కౌట్ ఉన్నాయి, కానీ ప్రతిసారి కూడా అట్లా వర్కౌట్ అవ్వదు. కానీ కాకపోతే ఏంటంటే తనకు తానే చాలా ఫీల్ అయిపోద్ది అనమాట. నేను ఒక చిన్నపాటి బిగ్ బాస్, సో బిగ్ బాస్ బయట నుంచి ఉంటే నేను ఇంట్లో ఉన్న వాటిలో నేను చూసుకునేది నేనే బిగ్ బాస్ అన్నట్టు. నేను లేకపోతే పృథ్వీ ఉండలేడు, నేను లేకపోతే ఇక్కడ అభయ్ ఉండలేడు, నేను లేకపోతే మణి ఉండలేడు, నేను లేకపోతే సోనియా ఎవడు నిఖిల్ ఉండలేడు అన్నట్టు మాట్లాడుతుంది. మరి ఈమెకు ఇంకెప్పుడు ఆట గురించి వాళ్ళని వీళ్ళని ఉద్ధరించడానికి వచ్చిందా బిగ్ బాస్ హౌస్కి, లేకపోతే తను కూడా ఆట ఆడి గెలవడానికి వచ్చిందో అర్థం కావట్లే. అందరితో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అంటే ఓకే, ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్షిప్ ఏదైనా ఒకటి బాండ్ అనేది ఉండడం అవసరమే ఖచ్చితంగా అవసరం ఉండడానికి. కానీ నేనే ఇక్కడ ఆప్షను, నేనే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అన్నట్టు ఇక్కడ సోనియా వర్షన్ ఉందన్నమాట. ఆప్షన్ వర్షన్ బాగుంది కదా, డైలాగ్ రాసుకోండి. సో నెక్స్ట్ అభయ్. సో అభయ్కి వచ్చేసి కట్ ఎవరు అంటే ప్రేరణ అన్నమాట. సో ప్రతిసారి గేమ్లో టాస్క్ ఇచ్చినప్పుడు కొంచెం టెన్షన్ పడి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం తను చెడగొడుతుంది సార్ అన్నప్పుడు తను షాక్ అయిపోయింటే నేను ఎప్పుడు రా చేసినట్టు చేసినవరని గుర్తు లేదన్నట్టు మరొకటి మాట్లాడాడు. సో యష్మి ఎందుకంటే, సో సెట్ ఇచ్చింది యష్మికి ఎందుకంటే తన ఆడే ఆట తనకు చాలా క్లారిటీ ఉంది, మంచిగా ఆడుతుంది, శ్రద్ధ ప్లేయింగ్ అనేది చాలా బాగా ఆడుతానని చెప్పిందనమాట. సో నెక్స్ట్ ఆదిత్య నబిల్కి ఇచ్చిండు సెట్ అని, ఎందుకంటే తను చాలా ట్రస్ట్ వర్తి అన్నట్టు చెప్పిన అనమాట. సో ఏం చెప్పినా రిసీవ్ చేసుకుంటాడు, మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాడు అన్నట్టు ఒక చెప్పిండు. సో మనకంటే ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు వీని దగ్గర అప్పుడప్పుడు వీడు ఏం చెప్పినా కూడా మరి తర్వాత ఎత్తేసేటట్టు ఉంటాడు సార్ అన్నట్టు మాట్లాడి నాకు అదే అర్థం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మణికంఠతోటి ప్రజెంట్ ఫ్రెండ్షిప్ చేయాలని కూడా చాలామంది ఆలోచిస్తారు. సో ఫస్ట్ వీక్ అనుకుంటా విష్ణుపురికి షాక్ ఇచ్చిండు, సెకండ్ వీక్ వచ్చేసి అంటే మనకు ఇప్పుడు థర్డ్ వీక్ వచ్చేసి ఇక్కడ ఆమెకి ఇచ్చిండు, యష్మికి ఇచ్చిండు. సో దోస్తానా దోస్తానా అంటాడు, తర్వాతకి నీ మిస్టేక్స్ని తెలుసుకొనికే నేను దోస్తానా చేస్తానని నీకు అర్థం కావట్లేదని అంటున్నాడు అనమాట. అందుకని ఇక్కడ ఆదిత్యాన్న కూడా మనడు ముందే సర్దుకున్నాడు. సో లాస్ట్ వచ్చేసి యష్మి. సో యష్మికి వచ్చేసి పృథ్వీ అండ్ నిఖిల్ అనమాట. సో చెప్పిన కదా గదే, మళ్ళీ పృథ్వీకి వచ్చేసి కట్టించింది ఎందుకంటే ఎమోషన్స్ ఏం కరెక్ట్, ఫీలింగ్స్ ఏం అర్థం చేసుకోడు సార్, అందుకనే తనకు కట్టిస్తుంది అని చెప్పేసి అన్నది. సో నిఖిల్తో ఎందుకంటే లో ఫీల్ అయితే వెంటనే అర్థం చేసుకుంటాడు, నేను ఎలా ఇబ్బంది ఉన్నప్పుడు అసలు ఏం జరిగిందని చెప్పి ఆలోచించే పద్ధతి బాగుంటుంది సార్, నాకు కన్సర్న్ ఎక్కువ తీసుకుంటాడు అన్నట్టు యష్మికి ఇచ్చింది. సో ఇదేమో సెట్టు కట్టు గురించి. సో నెక్స్ట్ ఏమో ఇక పద్మావతి, నెక్స్ట్ ఇంకో సేఫ్ గురించి. సో పద్మావతి కోడిపేట కాబట్టి అది సౌండ్ ఎట్లా సౌండ్ చేస్తే వాళ్ళు సేఫ్, మిగతా వాళ్ళందరూ అన్సేఫ్ అనమాట. సో ఆ దాంట్లో ఆ ప్రాసెస్లో నయనిక సేఫ్ అయిపోయింది. తర్వాత ఒక టాస్క్ ఆడిపించిండు పజిల్ సెట్ చేయడము. సో అక్కడ కొన్ని సాంగ్స్ తోటి కొన్ని ఒక ఉంటాయన్నమాట ఒక్కొక్కటి. సో వాటన్నిటిని సెట్ చేసి సో మ్యూజిక్ వస్తుందా మ్యూజిక్ పాట ఏంటని చెప్పాలన్నమాట. సో ఈ విధంగా ఈ టాస్క్లో ఇరు టీమ్స్ శక్తి అండ్ కాంతన బాగా ఆడిల్లు, బట్ ఈక్వల్ అయిపోయింది, టై అయిపోయింది అనమాట. వీళ్ళకు టై అనేందుకు కామన్గా ప్రతిసారి కూడా ఏదో టాస్క్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో సంథింగ్ ప్రైజ్ ఉంటాయి కాబట్టి. సో ఇరు టీమ్స్ సేమ్ చేయడంతో టై అవ్వడంతో వీళ్ళకి ఎక్స్ట్రా రేషన్ అయితే నాకు సార్ తరఫున వీళ్ళకు ఇచ్చింది ఈసారి. సో నెక్స్ట్ ఇంకో సేఫ్ ఏంటంటే ట్రాఫిక్ లైట్స్, రెడ్ వస్తే అన్సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్. సో ఈ ప్రాసెస్లో మణికంఠ సేఫ్ అయిపోయిండు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ విష్ణుప్రియ, నెక్స్ట్ ఎగ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టాస్క్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఎగ్స్ ఇంకో సేవింగ్స్ గురించి అనమాట. సో ఎగ్స్ ఉంటాయి, అలా గ్రీన్ వస్తే సేఫ్, నెక్స్ట్ వేరే వస్తే అన్సేఫ్ అనమాట. సో ఈ టాస్క్ ఈ ప్రాసెస్లేమో విష్ణుప్రియ సేఫ్ అయిపోయింది, యష్మి కూడా సేఫ్ అయిపోయింది, మిగతా వాళ్ళు ఉన్నారు అనమాట. దీని తర్వాతకి ఇక ఇక్కడైతే చాలా ఫన్నీగా ఉంది అబ్బా నాకైతే. ఏంటిదంటే సో స్క్రీన్ పైన కొన్ని ఇమేజెస్ అనేవి డిస్ప్లే చేస్తారనమాట. సో ఒక ఇద్దరు పర్సన్స్ రావాలి ఒక టీం నుంచి, ఒక క్లాన్ నుంచి. సో ఒక క్లాన్కి ఏమో ఒక పర్సన్కి ఏమో బ్లైండ్ ఫోల్డ్ మొత్తం కట్టేస్తారు, కళ్ళగంతలు కట్టేస్తారు. ఇంకో పర్సన్ ఏంటంటే ఆ ఇమేజ్ ఏందో చెప్పకుండా మ్యూజిక్స్ తోటి అది చెప్పాలన్నమాట. సో అక్కడ వీళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ కనబడ్డ ఇమేజ్ ఏంటో వీళ్ళు చెప్పాలి. ఒక్కోరు ఒక్కోరు భయ్యా నెక్స్ట్ లెవెల్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే దారుణంగా ఉందన్నమాట. ఒక్కోరు
ఆ ఇంటిది గడియారం సౌండ్ చేయమంటే ఎట్లా చేస్తున్నారు, డోర్ సౌండ్ చేయమంటే, డోర్ అండ్ డోర్ కాబట్టి డోర్ సౌండ్ చేయమంటే, డోర్ ఎలాగ రికగ్నైజ్ చేయాలంటే సౌండ్ దానికి చేయాలి కదా. సో డోర్ వస్తే ఎట్లా సౌండ్ వస్తుంది, నెక్స్ట్ గడియారం వస్తే ఎట్లా సౌండ్ వస్తుంది, మిక్సీ ఎట్లా సౌండ్ వస్తుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కొక్క వాళ్ళు చూడాలి అసలు వాళ్ళు కింద ఏమైనా పడుతున్నారనమాట, గుర్తుపడతానంటూ బట్ ఫ్రెండ్కి అయితే బాగా నాడిల్లు. సో ఈ టాస్క్లు ఏమో ఈ టాస్క్లో కాంతారా టీం విన్ అయిపోయింది. అంటే కాంతారా టీం మీన్స్ ఎవరంటే అభయ్ క్లాన్ గెలిచిందనమాట. సో ఇంతకుముందుకు 14 అవర్స్ కుకింగ్ సెక్షన్కి వీళ్ళకి టైం ఇచ్చింది కాబట్టి బిగ్ బాస్, బట్ ఈ వీక్ నుంచి అయితే 14+2 16 అవర్స్ అయితే వీళ్ళకి ఇచ్చింది కుకింగ్ సెక్షన్లో. సో లాస్ట్ మిగిలింది అభయ్ అండ్ పృథ్వీ. సో వీళ్ళందరూ ఎలాగ యాక్షన్ రూమ్ పిలిపించిన తర్వాతకి అక్కడ స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్స్లో ఒక్కో స్టెప్ ఎక్కించుకుంటూ ఎక్కించుకుంటూ ఫైనల్ స్టెప్స్లలో కింద లైట్స్ వస్తాయి, గ్రీన్ అండ్ రెడ్ లైట్స్ వస్తాయి. సో ఎవరికి గ్రీన్ లైట్ వస్తే వాళ్ళు ఎలిమినేటెడ్. సో అదే ప్రాసెస్లో ఆల్రెడీ మనం చెప్పిన విధంగా ఎలిమినేట్ అయిపోయింది అభయ్ ఎలిమినేట్ అయిపోయిండు. సో దీని తర్వాతకి నెక్స్ట్ మనోడు స్టేజ్ బైక్ వచ్చిన తర్వాతకి సో బ్లాక్ రోసెస్ మూడు ఇవ్వాలి, అలానే రెడ్ రోసెస్ మూడు ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. సో విష్ణుప్రియకు బ్లాక్ రోజ్ ఇచ్చిందనమాట. ఎందుకంటే సో తను అప్పుడప్పుడు కొన్ని వర్డ్స్ ఎట్లా మాట్లాడుతాంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ పద్మావతి టాస్క్లో ఎగ్స్ కలెక్షన్లో కలెక్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ నబీల్ గురించి ఒక అలిగేషన్ పెట్టింది, అలానే ఇప్పుడు దోస గురించి దాని రిలేటెడ్లో కూడా కొంచెం ముందే మిస్ అండర్స్టాండింగ్ చేసుకొని ఇట్లా ముందొక మాట వదిలిపెట్టడం తర్వాతకి సారీ అని చెప్పి తను రికగ్నైజ్ మళ్ళీ తర్వాత రియలైజ్ అయిన తర్వాతకి సో మళ్ళీ వాళ్ళకు సారీ చెప్పడము ఇది కరెక్ట్ కాదు, ఊకే ఇదే రిపీట్ అయిపోతుంది, కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకోని చెప్పేసాను. అది సో మణికంఠ గురించి అంటే ఎప్పుడు కూడా లోన్లీగా ఫీల్ అవుతున్నావు అది కాకరా అని చెప్పేసాను. నెక్స్ట్ పృథ్వీకి ఎందుకంటే మెయిన్గా ఈ అగ్రెసివ్నెస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకోని చెప్పేసాను అనమాట. సో నెక్స్ట్ రెడ్ రోజెస్ ఇక్కడ నలుగురికి ఇచ్చిండు. సో నిఖిల్ అంటే వాడు అప్పుడప్పుడు మాది చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ లేకుంది నాతో వన్ బాండింగ్ అని చెప్పేసి అన్నాడు. తనకు సీతకు లైక్ సిస్టర్ అని చెప్పి చెప్పిండు. సో నబీల్ అండ్ సోనియా కూడా సేమ్ అలానే అని చెప్పిండు. కాకపోతే ఇక్కడ బయటకు వచ్చినాక నాకు సరే ఒక విషయం చెప్పిండు అభయ్తోటి, సో నువ్వు ఎందుకు హెల్మెట్ అయిపోయాను అనుకుంటున్నావు, నువ్వు హౌస్ నుంచి రానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నీకు సెల్ఫ్ నామినేట్ చేసుకొని అయిపోయినావా అని చెప్పేసి అన్నప్పుడు మనోడు చెప్పిన రీజన్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఏదో ఇప్పుడు నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నందుకే నేను నామినేట్ అయిపోయానని చెప్పలేదు. ఎట్లా అయిపోయినా అంటే సో సెల్ఫ్ నామినేషన్ అనేది నా ఇష్టపూర్వకంతో చేసిన సార్, ఎందుకంటే సో మా నాన్న నుంచి కూడా అప్పుడు మనం కొన్ని కలెక్షన్ చేసుకొని అప్పుడు పేరెంట్స్ నుంచి వచ్చినాయి కదా కొన్ని వాచెస్ అని చెప్పేసి, లేకుంటే ఫొటోస్ అని కొన్ని డాల్స్ అని అట్లా వచ్చినప్పుడు సో తన వాచ్ అనేది వాళ్ళ డాడీకి తను ఫస్ట్ సార్తో ఇచ్చిన వాచ్ అనేది అక్కడ చూపించడము. సో ఆ ఎమోషన్ని ఆ ఫీలింగ్ని అర్థం చేసుకొని వెంటనే అక్కడ నిఖిల్ తనకు వద్దని చెప్పేసి తన వాళ్ళ డాడీది కూడా వద్దని చెప్పేసి నా కోసం నా ఎమోషన్ అర్థం చేసుకుని నా ఫీలింగ్స్ అర్థం చేసుకొని వాడు వెంటనే నేను అడగం ముందుకే ముందుకొచ్చింది సార్. సో అలాంటి వాడికి నేను ఇక్కడ ఖచ్చితంగా ఒకటి చేయాలని సిచ్యువేషన్ చూసుకున్నా, బట్ అప్పటివరకు రాలేదు. సో ఆ టైంలో మనం నామినేషన్ సైమన్ నాకైతే ఆ ఛాన్స్ వచ్చింది. సో ఇదే మంచిది అవకాశం అన్నట్టు నేనే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నది కాదు సార్, బట్ నేను చేసిన బిహేవియర్ కరెక్ట్ లేకపోవడంతో నేనైతే ఎలిమినేట్ అయినా అనుకున్నాను చెప్పిండు. సో నిజంగా ఇది చాలా గుడ్ అనమాట అనాలిసిస్ అని, ఎందుకంటే తన ఆటను తను ముందే అర్థం చేసుకున్నాడు. సో ఎంత అర్థం చేసుకునే ముందు ఫైనల్గా అయితే హౌస్లో ఉన్నప్పుడు ఇదే అర్థం చేసుకొని కొంచెం ఫస్ట్ ఫైర్ అయినప్పుడే నెక్స్ట్ ఏమంటే కరెక్ట్ చేసుకుంటే బాగుండేది, మంచి కంటెస్టెంట్ కాకపోతే ఆ నోటి దూరతో అయితే మొత్తానికి బయటకు వెళ్ళిపోయాడు అనమాట. సో ఇది ఈ సండే ఎపిసోడ్ రివ్యూ. మీకు నచ్చింది అనుకుంటుందా? సో నచ్చితే ఖచ్చితంగా చెప్పినాక ఆ చెప్పినట్టు చేయండి. సో నెక్స్ట్ ప్రోమో రిలీజ్ అయింది బాయ్, ఆ ప్రోమో గురించి మనం నెక్స్ట్ వీడియో చేద్దాం అనమాట, చూడండి.